అంధుల పాఠశాలలో హెలెన్ కెల్లర్ జన్మదిన వేడుకలు. అంధుల మార్గదర్శి, అంధుల ఆరాధ్య దైవం హెలెన్ కెల్లర్ 140వ జన్మదిన వేడుకలు శనివారం స్థానిక అంధుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంధుల పాఠశాల నిర్వాహకులు చొక్కారావు మాట్లాడుతూ హెలెన్ కెల్లర్ చేసిన సేవలను కొనియాడారు. అలాగే ఈ నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుడు చింతోజు మల్లికార్జునాచారి దంపతులను ఘనంగా సన్మానించారు. మా మల్లికార్జున గారి సభ 30వ తారీఖు ఉండాలి వాస్తవానికి, కానీ ఈరోజు హెలెన్ కెల్లర్ బర్త్డే సందర్భంగా వారిని వచ్చే జూలై 1 నుంచి పిల్లలు బడికి వచ్చిన తర్వాత మీ నీలాంటి కవి ఒక అందుని తయారు చేయాల్సిందిగా మల్లికార్జున గారిని కోరుతూ, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని తెలుగు పాండిత్యాన్ని ప్రదర్శించి మా అందులకు విద్య బోధించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు వారి ఉద్యోగ విరమణ అడ్వాన్స్ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురాగ్యాలతో వర్ధిల్లాలని, సుఖశాంతులు ఉండాలని, ఇంతటితో సేవ గవర్నమెంట్ వద్దనే తప్ప దేవుడు వద్దని లేదు, సమాజం వద్దని లేదు. మల్లికార్జున గారు మాతో కలిసి 24 గంటలు మా వెంట ఉంటూ కానీ, లేదా మీకు నచ్చిన సేవ కానీ మాతో సహకరించినా పర్వాలేదు, మీకు నచ్చిన నేర్చుకునే సేవ చేసినా పర్వాలేదు. తర్వాత ఈరోజు హెలెన్ కెల్లర్ బర్త్డే జరుపుకున్నాం. 1939లో స్కూల్ పెట్టిండ్రు నిజాం ప్రభుత్వం. ఇంతవరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక స్కూల్ పెట్టలేదు, తెలంగాణ ప్రభుత్వం 100 స్కూల్స్ పెట్టింది, ఒక స్కూల్ పెట్టలేదు. కావున మాకు సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇదే ఒకవేళ అధ్యాపన ఉంటే మేమే ఖాళీ చేసేవాళ్ళం. కాబట్టి మా సౌకర్యాలను, మా ఆస్తిని కాపాడడం కోసం ఇక్కడ ఉపాధ్యాయతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా దీన్ని ప్రభుత్వ వ్యతిరేకంగా భావించకుండా ప్రభుత్వం సానుకూలంగా, ఇది ఎందుకంటే ఇది ప్రభుత్వ బాధ్యత, నిరుద్యోగుల అవసరం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రిటైర్డ్ పర్సన్స్, అంటే ఉద్యోగాల నుంచి వైద్యులను రామరెడ్డి గారు మాత్రమే అడ్వకేటు, మేమందరం కూడా ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులం. కావున దయచేసి చేతులు జోడించి ప్రాధాయపడుతున్న ప్రభుత్వానికి విరుద్ధంగా మేము కోర్టుకు పోయినామని భావించకుండా ఈ కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి మాకు చేయితనివ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని చేయితనివ్వాల్సిందిగా ప్రాధాయపడుతున్నాం. మా నాన్నగారు చొక్కారావు గారు ఇద్దరు కూడా కొలీగ్స్గా ఉన్నటువంటి సందర్భాల నుంచి కూడా ఈ సంస్థతో నాకు చాలా ఆత్మీయమైనటువంటి అనుబంధం ఉన్నది. ఒక ఉపాధ్యాయుడిగా, ఒక వ్యాఖ్యాతగా, ఒక గాయకుడిగా, ఒక సన్మానపత్ర రచయితగా ఈ కార్యక్రమాలకు నేను చాలా కార్యక్రమాలకు హాజరై మరి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అంటే హెలెన్ కెల్లర్ గారి అంటే ప్రపంచానికే సవాలు విసిరినటువంటి, తన సవాళ్ళను ఎదుర్కొని ప్రపంచానికే ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి హెలెన్ కెల్లర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి నాకు పదవీ విరమణ సందర్భంగా వారు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని నేను ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా దాచుకుంటాను. సేవారంగంలో ఉన్నటువంటి పాఠశాల ఇది, ఆదాయ రంగంలో ఉన్నటువంటి పాఠశాల కాదు. కాబట్టి అందరూ కూడా దీని అందరూ కూడా సందర్శించారు, అందరికీ తెలుసు దీని బాధలు. కాబట్టి ఈ అంధుల పాఠశాల యొక్క అన్ని సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం కావాలని నేను ఆ భగవంతుని కోరుకుంటూ, నాకు ఈ సన్మానం చేసినందుకు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసినందుకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, జూన్ 27న హెలెన్ కెల్లర్ జయంతి జరుపుకోవడం ఆనవాయితీ. పాఠశాల ప్రారంభమయ్యేది విద్యార్థులు ఉండేది, విద్యార్థుల సమక్షంలో జరిగేది. ఈ కరోనా కారణంగా విద్యార్థులు పాఠశాలలకు రాలేదు, వసతి గృహంలో లేరు. కాబట్టి కేవలం ఈ యొక్క డ్రాప్ ఆధ్వర్యంలో ఈ యొక్క హెలెన్ కెల్లర్ జయంతోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ యొక్క అందుల పాఠశాల డ్రాప్ తోటి అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉన్నటువంటి మల్లికార్జున గారు అంటే ఈ నెల 30న వారు పదవి విరమణ చేస్తున్నారు. ఈ యొక్క పాఠశాల, ఈ యొక్క వసతి గృహం ప్రారంభం నుంచి వారు దీంతో అసోసియేట్ అయి ఉన్నారు. వారు ఈ పదవి విరమణ సందర్భంగా డ్వాబ్ ఆధ్వర్యంలో సన్మానిస్తూ వారి యొక్క భావి జీవితం ఆనందంతో ఆరోగ్యంగా ఉండి ఆనందంగా గడవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పురుషోత్తం రావు, దామోదర్ రావు, రామ్రెడ్డి, నజీముద్దీన్, మల్లికార్జునాచారి దంపతులు తదితరులు పాల్గొన్నారు.